న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా వెలిగంట్ల మండలం గుడిపాటిపల్లి గ్రామ పంచాయతీలోని అంగన్వాడీ కేంద్రంలో నేడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నేటికి 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్న సందర్భంగా నేడు గుడిపాటిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో 14 మంది గర్భిణీ మహిళలకు పాలు గుడ్లు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కటికల వెంకటరత్నం మాట్లాడుతూ రాష్టంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95% మొదటి సంవత్సరంలో పూర్తి చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతం కనిగిరి నియోజకవర్గం కాగా నియోజకవర్గ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ కనిగిరి నియోజకవర్గానికి కావాల్సిన ప్రతి ఒక్కటి రాష్ట ముఖ్యమంత్రి వర్యల వద్ద నుండి సుమారు 200 కోట్ల ప్రాజెక్టులను కనిగిరి నియోజకవర్గానికి తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్కు దక్కుతుందని అన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గ్రామ సర్పంచ్ కటికెల రిప్కా వెంకటరత్నం, వైఎస్సార్సీపీ జిల్లా సీనియర్ నాయకులు కాకర్ల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ అభ్యర్థి పాపవత్ నాగేశ్వరరావు, వైసీపీ నాయకులు చెన్న కిష్టయ్య, మాజీ సర్పంచ్ ముసలయ్య వెంకటేశ్వర్లు, చిట్టెం నరసింహారెడ్డి, వెన్న తిరుపతిరెడ్డి, గుంటక రమణారెడ్డి, గుండయ్య, వార్డు సభ్యులు కాకర్ల మోషే, కటికెల అశోక్, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, గర్భిణీ స్త్రీలు మరియు వైసీపీ గ్రామ నాయకులు పాల్గొన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.